सीएसई चर्च मिशन वरप्रसाद पै अनुचित व्याख्यलु चेसिन बीजेपी मद्दतुदारुडु अंडकुंड रामुडु बेषरतुगा क्षमापण चेप्पाल्सिंदेनि युनाइटेड क्रिस्टियन जॉइंट याक्षन कमिटी सभ्युलु डिमांड चेशारु। गुरुवारं प्रेस क्लब कमिटी आध्वर्यंलो विलेकर्ल समावेशान्नि निर्वहिंचारु। ई सदर्भंगा एएसीसी राष्ट्र कार्यदर्शि कांति जान्वेस्ली मात्लाडुतू कडपकु चेंदिन सैम्युल बीजेपी मद्दतुदारुडु अंडकुंड रामुडितो कलिसि क्रैस्तवुल मनोभावालनु देब्बतीसेला वीडियो विडुदल चेशारनि मंडिपड्डारु। सैम्युल अंडकुंड रामुडुलु वेंटनే బిషప్ వరప్రసాద్కు క్షమాపణ చెప్పాలన్నారు। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కొటారి విక్టర్ డేనియల్, జిల్లా అధ్యక్షుడు విల్సన్, ఐసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్రావు, క్రిస్టియన్ జేఏసీ సభ్యులు శాంసన్, తోట నవీన్ కుమార్, ప్రేమ్, మున్నా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు। క్రైస్తవులైనటువంటి మాకు పెద్దలు రెవరెన్స్, బిషప్స్, పాస్టర్స్ ఉంటారు। మరి మా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో ఏదన్నా అక్రమాలు గాని అవినీతి గాని అన్యాయాలు గాని జరిగితే మాకు సంబంధించినటువంటి పాస్టర్లు పెద్దలు పంచాయతీ చేసి న్యాయం చేరుస్తారు। అందరికీ ఇద్దరు ఇరు పక్షాలను రాజీ చేసి న్యాయం చేకూరుస్తారే గాని ఒకవేళ అక్కడికి న్యాయం జరగకపోతే ఈ క్రిస్టియన్ సిఎస్ఐ సంబంధించినటువంటి సంస్థ చెన్నైలో సినాడు అనే సంస్థ ఉంటుంది। ఆ సంస్థ ఈ సిఎస్ఐలో జరిగినటువంటి అవినీతి గాని అక్రమాలు గాని అన్యాయాలు గాని వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఈ సినాడు అనే సంస్థ చర్యలు తీసుకోవడానికి ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా। మళ్ళీ అలాంటి సంస్థ ఉన్నప్పుడు మరి లోకరీత్యా చట్టపరంగా పోలీస్ స్టేషన్లు కోర్టు ఉన్నప్పటికీ ఈ అండకొండ రాముడిని ఒక శామ్యుల్ బాబు అనే అతను సాటి క్రైస్తవుడుగా ఉంటూ కడపవాసి సాటి క్రైస్తవుడు బిషప్ ఐజాక్ వరప్రసాద్ గారిపై లేనిపోని విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా ఒక మతతత్వ పార్టీకి రెచ్చబట్టే విధంగా మాట్లాడించి ఒక మతోన్మాదం చెందినటువంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ మాట మాటకి పలుకుతున్నటువంటి ఒక అండకొండ రాముడిపై రాముడి దగ్గరికి వెళ్ళి బిషప్ గారిపై లేనిపోని విధంగా చెప్పి ఆయన ద్వారా క్రైస్తవులను, క్రైస్తవ మత గురువులను కించపరిచే విధంగా మాట్లాడడము క్షమించరాని నిర్ణయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా। మరి ఇవాళ క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో భారతదేశంలో మరి లేనిపోని వ్యాఖ్యలతో లేనిపోనివి చెప్పుకుంటూ మళ్ళీ కించపరిచే విధంగా మాట్లాడుతూ మరి క్రైస్తవులని, క్రైస్తవ గురువులని కించపరిచి మాట్లాడడం అండకొండ రాముడికి చెల్లదని చెప్పి సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। కడపలో జరిగినటువంటి సంఘటన ప్రత్యేకించి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే రీతిన నిన్న జరిగిన సంఘటనకు మేము చింతిస్తున్నాం। శామ్యుల్ బాబు అని ఆయన గతంలో అదే సిఎస్ఐ చర్చిలో సెక్రటరీగా ఉండేవాడు। అతను తన పదవి పోయాక పదవి ఆకాంక్ష చంపుకోలేక ఇప్పుడున్న బిషప్ గారైన వరప్రసాద్ రెడ్డి, వరప్రసాద్ గారు పైన అతను అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అతను చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఒకవేళ వరప్రసాద్ గారు ఏమైనా తప్పు చేసింటే అతను సిఎస్ఐ మెంబరే, సెక్రటరీలో పదవి అనుభవించాడు। ఇతను నెక్స్ట్ ఎక్కడ పోవాలనేది అతను క్లియర్గా తెలుసు। పైన సినాడు ఉంది, వాళ్ళ అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు। అలా క్రైస్తవుల దానికి కాకుండా పైన మతతత్వ పార్టీ అయిన బీజేపీ వాళ్ళతో పోయి కలిసి అతను అక్కడ ఇంద్ర వీక్నెసెస్ అన్ని చెప్పడము, ఎందుకంటే క్రైస్తవులు ఎలాగో నమ్మరు అందరికీ తెలుసు, అది క్రైస్తవులుగా ఉండే అతను అదే చర్చిలో చేశాడు, గతంలో చేశాడు, అందరికీ తెలిసింది క్రైస్తవులు ఎవరూ నమ్మరు కాబట్టి ఆ యొక్క వరప్రసాద్ గారిని భ్రష్టు పట్టించాలన్న చెడు ఉద్దేశంతో ఇతను వెళ్ళి ఆ యొక్క రాముడు గారిని కలసడము, అండకొండ రాముడు గారిని వారు అయినా కానీ ఒక విఘ్నత కలిగి మాట్లాడాలి। మేము ఎప్పుడే కానీ హిందువుల దానిలో దూరలేదు, వాళ్ళ విషయాల్లో మేము మాట్లాడము। అదే రీతిన ఒకరినొకరు గౌరవించి ఉండే సంస్కారం వాళ్ళకు ఉండాలి। కుసంస్కారం అనేది మంచిది కాదు వాళ్ళకు కానీ మాకు కానీ। రేపు పొద్దున మతతత్వ సంఘర్షణలు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ కొద్ది గమనించుకోవాలా? ప్రత్యేకించి ఆ శామ్యుల్ చేసిన పనికి అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అంత మాత్రమే కాదు ఈ రాముడు గారు కానీ వెంటనే తన యొక్క తప్పును తెలుసుకొని క్షమాపణ అడగాలని కోరుకుంటాం। లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి వారి యొక్క తగిన బుద్ధి చెప్తామని మాత్రం తెలియజేస్తాం।